హిందూపురం వైసీపీ సమన్వయకర్తగా పనిచేస్తూ పార్లమెంటు పరిధిలోని వైసీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి పార్టీ గెలుపునికి కృషి చేస్తానన్నారు ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి శాంతకుమారి. నియోజకవర్గ వైసీపీలో ఎలాంటి వర్గ విభేదాలు లేవని, ప్రజలందరూ తనని ఆదరిస్తున్నారన్నారు. సీఎం జగన్ చేసిన అభివృద్ధి సంక్షేమమే తనని గెలిపిస్తుందని శాంతకుమారి ధీమా వ్యక్తం చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్న ఈరోజు హిందూపురం నియోజకవర్గానికి సమన్వయకర్తగా నన్ను పనిచేయమన్నారు. ఖచ్చితంగా నేను ఆ హిందూపురంలో ఖచ్చితంగా మన పెద్దలు, మన నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ తీసుకొని నేను ముందుకు పోవడం జరుగుతూ ఉంది. అన్నికాటికి మంచి స్పందన ఉంది. లోకలు నాన్ లోకల్ అంటే నేను గుంతకలు కోడల్ని, గుంతకలు మా అత్తగారి ఊరు, నేను అక్కడి నుంచే కోడల్ని. నేను కూడా ఆంధ్రాకి చెందిన అమ్మాయిని, కోడల్ని. లోకల్ నాన్ లోకల్ అనే కన్నా నేను లోకలే గుంతకల కోడల్ని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద కుటుంబమే ఉంది. ఈరోజు జగన్మోహన్ అన్న ఈరోజు అన్ని రాష్ట్రమంతటా పెద్ద కొడుకు మాదిరిగా అన్ని పనులు చేసి పెట్టినాడు. ఆ విశ్వాసంతో ఆడవాళ్ళందరూ కూడా, అన్నదమ్ములందరూ కూడా హక్కున చేర్చుకునే పని అవుతుంది. ప్రతి ఒక్క కాటికి మనమల్ని ఏం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఈరోజు అధిష్టానం నియమించిన సమన్వయకర్తగా ఈరోజు అన్ని కాటికి పోతా ఉంటే అందరూ కూడా ఈరోజు మన ఇంటి ఆడపిల్ల వచ్చిందని ఆదరిస్తున్నారు. కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబం ఉంది, వర్గాలు ఏవీ లేవు ఇక్కడ.